జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపులార్లో కొమరం భీం పాత్రలో నటిస్తూ ఉన్నారు. సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ విషయం ఇక్కడ పక్కన పెడితే ప్రతిదీ కూడా ఎన్టీఆర్కి సంబంధించి ఎంతో కొంత వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా తనతో వర్క్ చేసినటువంటి ఆర్టిస్టులు, డాన్స్ మాస్టర్లు, సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు తన గొప్పతనాన్ని గురించి చెప్తూనే ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం తారక్ స్వభావం కాబట్టి తను బయటకు కనిపించింది తక్కువ, కానీ తన గురించి బయట ప్రచారం అయ్యేది చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా అదే జరిగింది. ప్రముఖ తమిళ ఫైట్ మాస్టర్ శివ తారక్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు. క్రాక్ సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్స్గా కొరియోగ్రఫీ చేసింది మాత్రం రామ్ లక్ష్మణ్. రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తే అందులో విలన్గా మరి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. సో క్రాక్ సినిమాలో రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేసిన ఒక ఫైట్కి అందులో నటుడిగా నటించాడు మన శివ. దీంతో తన మెమరీస్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఒక ఫైట్ని డిజైన్ చేశారు, దాంట్లో ఒక సన్నివేశానికి సంబంధించి నేను యాక్ట్ చేశాను, కానీ అప్పుడు ఇలా లేదు, అప్పుడు నేను డిసైడ్ చేస్తే వాళ్ళు అలా చేశారంటూ చెప్పుకొచ్చారు శివ. ముఖ్యంగా ఆది సినిమా, తారక్ నటించిన ఆది సినిమాలో నేను ఫైట్ మాస్టర్గా ఉన్నాను, అందులో నటించింది రామ్ లక్ష్మణ్. కానీ ఇప్పుడు క్రాక్ సినిమాలో అది ఆపోజిట్ అయింది, వాళ్ళు కొరియోగ్రాఫ్ చేస్తే నేను నటించాను అంటూ తన గత అనుభవాల్ని తీసుకుని వచ్చారు. అలాగే ఆ టైంలో ఆ హీరో చాలా అద్భుతంగా నటి. టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.